పీతల మూర్తి యాదవ్ గుర్తున్నారా? ఈయన విశాఖపట్నంలో జనసేన నాయకుడు. అనేక సంచలన ఆరోపణలకి ఈయన పెట్టింది పేరు. అనేక ఆసక్తికరమైన విమర్శల్ని ఈయన ముందుకు తెస్తూ ఉంటారు. ఆధారాలతోనే తాను ఆరోపణలు చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉంటారు. అలాంటి ఆరోపణల క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద మూర్తి యాదవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాలినేని ఆయన వియ్యంకుడు కలిసి విశాఖపట్నంలో సాగించిన భూ దందాలను ఆయన బయటకు లాగారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన వియ్యంకుడు, బినామీలు పేరుతో ప్రభుత్వ భూముల్ని, అటవీ భూముల్ని, అక్రమ మైనింగ్ని భారీ ఎత్తున అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో ఆర్జించారని చెప్పి అనేకమైనటువంటి వాస్తవాలతో వెలుగులో తీసుకురావడం జరిగింది. దానికి ప్రతి సవాలు కూడా విసిరారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు. ఒక్క సెంటు భూమి కనుక మేము కబ్జా చేశామనంటే ఖచ్చితంగా మేము మొత్తం మా సర్వ ఆస్తులన్నీ కూడా రాసిచ్చేస్తామని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి పత్రికా ముఖంగా చెప్పారు. నేను చేసినటువంటి ఆరోపణలకి ఇప్పటికీ కూడా నేను వాటి మీద నేను నిలబడున్నా. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి బాలినేని రంగం సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి నిన్న ముసలి కన్నీరు పెట్టి ఏదో సానుభూతి పొందుదామని చెప్పి అనుకుంటున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ యొక్క బినామీల భాగోతాలు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలు నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికైనా చర్చకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దాన్ని బాలినేని తిప్పికొట్టారు. మూర్తి యాదవ్ జనసేన విమర్శలు సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సవాల్ కూడా చేశారు. తనను నిరూపించాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాలినేని జనసేన కండువా కప్పుకుంటున్నారు. మూర్తి యాదవ్తో కలిసి ఒకే పార్టీలో అడుగులైపోతున్నారు. అంటే ఇన్నాళ్ళుగా మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బాలినేని ప్రస్థానం ఆసక్తికరంగా మారుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి భూదందాలకు పాల్పడితే అలాంటి అవినీతి పరుడికి కండువా వేసి పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయడం మూర్తి యాదవ్ లాంటి వాళ్ళకి ఎలా రుచిస్తుందన్నది కూడా ఆసక్తికరం. తన పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకుంటానని ఒకనాడు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్వయంగా తన పార్టీ నాయకుడు మూర్తి యాదవ్ లాంటి వాళ్ళు ఆధారాలతో సహా ఆరోపిస్తే అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని హక్కును చేర్చుకునే ప్రయత్నం కీలక పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. ఏమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి, మూర్తి యాదవ్ ఇప్పుడు జనసేనలో రెండు వైపులా నాయకులుగా ఉంటారు. దీంతో మూర్తి యాదవ్ పరిస్థితి ఏంటన్నది కూడా ఆసక్తికరమే. స్వయంగా తానే బాలినేని మీద ఘాటైన విమర్శలు చేసి చివరకు కేసులు కూడా తన మీద బనాయించి వేధించారంటూ కూడా ఆరోపించిన మూర్తి యాదవ్ అదే బాలినేనితో కలిసి జనసేనలో ప్రస్థానం సాగించడం ఒక ఆసక్తికర అంశమే.